నిమ్మకాయతో ఇలా చేస్తే ధనవంతులు అవుతారు. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. నిమ్మకాయతో పరిహారాలు చాలా ప్రభావవంతమైనవి, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిమ్మకాయకు సంబంధించి నియమాలు నివారణలను సరిగా పాటించినట్లయితే మన ఎన్నో రకాల ఇబ్బందులను తొలగిస్తుంది. మనపై, మన ఇంటిపై చెడు దృష్టి తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ధన లాభం కోసం నిమ్మకాయను వాడుతుంటారు. మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు. మీరు కష్టపడి పనిచేసినా కూడా మీ పనిలో విజయం సాధించలేకపోతే నిమ్మకాయలపై 4 లవంగాలు ఉంచి హనుమాన్ ఆలయానికి తీసుకువెళ్లి శ్రీ హనుమంతుడికి సమర్పించండి. తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి. ఈ పరిహారంతో ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తుందని నమ్ముతారు. నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీ దేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండలు పార్వతీ దేవికి సమర్పిస్తే మీకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మీ ఇంట్లో తరచుగా డబ్బు నష్టంతో బాధపడుతున్నట్లయితే నిమ్మకాయను ఇంటికి 4 మూలల్లో 7 సార్లు తిప్పండి. తర్వాత ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి 4 ముక్కలుగా చేసి 4 దిక్కులకు నిమ్మకాయ ముక్కలు వేయండి. ఇలా చేస్తే మీపై చెడు దృష్టి పోతుంది, మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగుతాయి. వ్యాపారంలో పురోగతి కోసం ఆదివారం రోజు 5 నిమ్మకాయలను కోసి వాటిలో కొన్ని నల్ల మిరియాలు, కొన్ని ఆవాలు వేసి మీ కార్యాలయంలో ఉంచండి. మరుసటి రోజు ఉదయం తీసుకుని ఖాళీ ప్రదేశంలో వేయండి. 1 గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంటికి ఈశాన్యములో ఉంచండి. ఇలా చేస్తే ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇంట్లో నగదు ప్రభావం ఎక్కువగా ఉంటుంది, డబ్బు చేరుతుంది, ఖర్చు తగ్గుతుంది, పరిశ్రమలలో మంచి లాభాలు ఉంటాయి. నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే యజమానికి నిమ్మకాయతో 7 సార్లు దిష్టి తీసి 2 ముక్కలుగా కట్ చేసి విసిరివేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.